నా పేరు గోపి గణేష్ పట్టాపి, ఆమె ఫిల్మ్ మేకర్. ఇంతకుముందు నేను సత్యదేవ్ బ్రహ్మాస్త్రం అనే సినిమాతో మీ ముందుకు వచ్చాము. మీరందరూ దాన్ని చాలా ఇష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు, హిట్ చేశారు, తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ కూర్చోబెట్టారు దాన్ని. అది ఒక మంచి జ్ఞాపకంగా మాకు మిగిలిపోయింది. అది తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఫిల్మ్ కింద కామెంట్స్ చూస్తూ ఉంటే ఈ సినిమాని మేము థియేటర్స్లో మిస్ అయిపోయాం, ఇలాంటి ఇంకొక మంచి చిత్రాన్ని మా ముందు తీసుకురండి అని చెప్పి చాలా మెసేజ్లు చూసినప్పుడు నేను సత్యదేవ్ ఒక అలాంటి ఏదైనా ఇంకొక ఇష్యూ మీద సినిమా చేయాలని అనుకుని ఈ గాడ్స్ అనే చిత్రం తీయడం జరిగింది. ఇది చాలా మంచి చిత్రం అండి. ఇది ఒక సీరియస్ ఇష్యూ. అంటే హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి, గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి, అండర్ ఎంప్లాయ్మెంట్లో జాబ్స్ చేస్తున్న పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అది ఉండే కొద్ది పర్సంటేజ్ చాలా దారుణంగా పెరిగిపోతూ ఉంది. అది ఇది రాబోయే తరాలకి చాలా తీవ్రమైన పరిణామంగా మారి యువత భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారడానికి ఛాన్స్ ఉంది. దీని చుట్టూ ఏం పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద అడ్రస్ చేస్తూ ఈ చిత్రం చేయడం జరిగింది. ఇది చాలా మంచి చిత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు, అంటే చూసిన ప్రతి ఒక్కరు మాకు ఫోన్లు చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. నిజంగా చాలా మంచి చిత్రం. నేను గాడ్స్ సినిమాలో ఒక డైలాగ్ రాశానండి, సత్యమేవి జయతే అంటారు, ధర్మం రక్షిత రక్షిత అంటారు, కానీ ధర్మం సత్యం సమాజంలో ఎప్పుడు స్వయంగా గెలవలేవు. వాటిని గెలిపించడం కోసం మనం పోరాటాలు చేయాలి, యుద్ధాలు చేయాలి. మనం గెలిపిస్తే అవి గెలుస్తాయి. సేమ్ టైం ఒక మంచి చిత్రం కూడా మనమందరూ, మీరందరూ గెలిపిస్తేనే గెలుస్తుంది. ఓకే, ఇది మేము చాలా బాధ్యతతో, నేను, హీరో, ప్రొడక్షన్ హౌస్, ప్రొడ్యూసర్ అండ్ యూనిట్ మొత్తం అందరూ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాము యువత కోసం, యంగర్ జనరేషన్ కోసం అని చాలా బాధ్యతగా రాసి తీసి మీ ముందుకు తీసుకొచ్చాం. థియేటర్స్లో ఈ ఫిల్మ్ ఇప్పుడు రన్ అవుతుంది. మీరందరూ వెళ్ళి చూసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఒక, అంటే మాకు ఇంకా ఇలాంటి ఇంకా మంచి చిత్రాలు తీయడానికి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.